సచిన్ టెండూల్కర్ మహేందర్ సింగ్ ధోని విరాట్ కోహ్లీలకు ఏమైంది వారి రక్తం ఎందుకు సలసలమని కాగడం లేదు వారి నోరెందుకు పెగరడం లేదు దేశంలోని ముప్పాతిక శాతం జనం మహిళా రెజలర్ల పక్షాన ఉండి వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంటే ఈ క్రికెట్ దిగ్గజాలు గమ్మున ఎందుకుంటున్నారు బీజేపీ అంటే భయమా లేక భక్త పంతొమ్మిది వందల ఎనభై మూడులో కప్ను మనకు అందించిన కపిల్ దేవ్ బృందం రెజ్లర్లకు మద్దతు పలికినప్పుడైనా అయ్యో మనం తప్పు చేస్తున్నాం అన్న భావన కలగలేదా పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ను గెలుచుకున్న టీమిండియాలో యష్పాల్ శర్మ మినహా ప్రతి ఒక్క సభ్యుడు రెజ్లర్లకు సపోర్ట్గా నిలిచారు రెజ్లర్లతో పోలీసులు అభ్యంతరకరంగా ప్రవర్తించిన దృశ్యాలు తమను ఎంతగానో కలవరపెట్టాయని ఎంతో శ్రమ దేశం కోసం సాధించిన పథకాలను గంగలో నిమజ్జనం చేద్దామనే వారి ఆలోచన ఆందోళన కలిగిస్తోందని కపిల్ దేవ్ బృందం ఆవేదనతో అంది ఆ పథకాలను సాధించడం వెనక ఎంతో కృషి త్యాగం ఉందని అవి కేవలం వారికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు వాటిలో ఈ దేశ ప్రతిష్ట కూడా ఇమిడి ఉందని కపిల్ దేవ్ బృందం తెలిపింది ఇప్పుడున్న క్రికెటర్లు ఎందుకు స్పందించడం లేదు అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్గా రికార్డుకెక్కిన అనిల్ కుంబ్లే సైతం రెజ్లర్లకు బాసడగా నిలిచాడు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ పదికి పది వికెట్లు తీసుకున్న బౌలర్గా చరిత్ర సృష్టించిన కుంబ్లే మనస్సున్న వ్యక్తిగా పదికి పది మార్కులు కొట్టేశారు మరి భారతరత్న సచిన్కు ఏమైంది తాను రాజకీయాలకు దూరం అని చెప్పుకోవచ్చు మరి రాజ్యసభ పదవిని ఎందుకు తీసుకున్నట్టు మహిళా రెజ్లర్లు కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు నిన్ను కదిలించలేదా మీకు గుర్తుందా రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో పాప్ సింగర్ రిహాన్న పర్యావరణ ప్రేమికురాలు గ్రేటా ధన్బెర్గ్ అమండా సెర్నీ లిల్లీ సింగ్ మీనా హ్యారిస్ హ్యాసన్ మిన్హాజ్ ఇల్హాన్ ఒమర్ ఇలా చాలామంది విదేశీ ప్రముఖులు వారికి బాసటగా నిలిచారు ఇలా రైతుల ఆందోళనకు వీరు మద్దతు తెలపడం ఇదే సచిన్ టెండూల్కర్కు నచ్చలేదు ఒక్క సచినే కాదు అక్షయ్ కుమార్ సునీల్ శెట్టి అజయ్ దేవ్గన్ వీరంతా గాయగత్తర చేశారు ఇది మా అంతర్గత సమస్య మీరు జోక్యం చేసుకోకూడదని హుంకించారు మా రైతుల ఆందోళనతో విదేశీయులకు ఏం పని అంటూ ప్రశ్నించారు ఇప్పుడు రెజలర్లు చేస్తున్న ఆందోళన ఇక్కడే కదా వారేమీ విదేశీ గడ్డపై నిరసనలు చేయడం లేదు కదా ఇప్పుడెందుకు పెడబొబ్బులు పెట్టడం లేదు అయినా సచిన్ మహాశయుడ నువ్వు రెజ్లర్ల కంప్లైంట్పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను చదివావా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల్లో ఒకటి విదేశీ గడ్డపై జరిగిన టోర్నమెంట్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనే సచీలుడు తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే విదేశీ గడ్డపైనే ఇదంతా జరిగింది రెజ్లర్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బ్రిజ్ భూషణ్ అక్కడ చొరపడేవాడు శ్వాసను పరీక్షించే వంకతో అమ్మాయిల ఛాతిని తడిమేవాడు నడుమును ముట్టుకునేవాడు సచిన్ ఇవి నువ్వు చదవలేదా లేకపోతే ఇవి నీకు చిన్న విషయాలుగా అనిపించాయా లేక బ్రిజ్భూషణ్ మంచివాడనే నిర్ధారణకు వచ్చేశావా సచిన్ను ధోని కోహ్లీని చాలామంది అభిమానిస్తారు ఆరాధిస్తారు ముగ్గురిలో విరాట్ కోహ్లీ అంటే ఇంకొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది అనుకోవడం వల్లే బౌలర్ షమీపై బీజేపీ మద్దతుదారులు మాటలతో దాడులు చేస్తున్నప్పుడు షమీకి సపోర్ట్ గా నిలిచిన వాడు కోహ్లీ ఒకడే ఈ సంఘటన తర్వాత కోహ్లీకి అభిమానులు ఎక్కువయ్యారనడంలో అతిశయోక్తి లేదు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు విజేతలు రెస్లర్ల పక్షాన నిలిచారు సచిన్ ధోని కోహ్లీలకు వెన్నెముక లేదనుకోవాలా సరే వీరిని వదిలేద్దాం ఒలింపిక్స్లో స్వర్ణ పథకాలు సాధించిన అభినవ్ బింద్రా నీరజ్ చోప్రాలు కూడా ధైర్యంగా ముందుకొచ్చి రెజ్లర్లకు సపోర్ట్ చేశారు మాట్లాడుతున్నారు బ్రిజ్ భూషణ్పై పై చర్య తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు గౌరవనీయులైన సచిన్ కోహ్లీ ధోనీలకు విన్నపం ఏమిటంటే ఇప్పటికే ఆలస్యమైంది ఇకనైనా నోరు విప్పండి మాకు కూడా చిన్నపాటి మనసుందని చాటుకోండి